వెల్కమ్ టు వదనమ్మ చేతి వంట ఈరోజు వదనమ్మ చేతి వంటలోని పప్పు ఆనపకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కుక్కర్ గిన్నెని తీసుకోవాలి అందులో ఒక కప్పు కందిపప్పును వేసుకోవాలి ఈ పప్పును శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు పాటు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి నీళ్లను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూతను పెట్టుకుందాము స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత వేడిగాలి అనేది పైన వస్తుందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ని పెట్టుకుందాము ఈ లోపుగా ఆనపకాయని కట్ చేసుకుందాము ఆనపకాయ తీసుకొని సగం ముక్కగా కట్ చేసి శుభ్రంగా కడుక్కుందాము ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఆనపకాయని దానిపైన ఉన్న పొట్టు మొత్తం పీలర్ సహాయంతో తీసేద్దాము ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా బారుగా కట్ చేసుకుందాము అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉల్లిపాయల్లో వేసుకుందాము మూడు టమాటాలను కూడా తీసుకొని దానికి ఉన్న తీసేసి సన్నగా చిన్నగా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాము ఈ లోపుగా పప్పు నాలుగు విజిల్స్ వచ్చి బాగా ఉడికింది కదా పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకుందాము ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకుందాము టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు అవి కూడా వేసి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము ఈ లోపుగా పప్పుని విజిల్ తీసి చల్లార్చుకుందాము ఒకసారి పప్పుని మొత్తం బాగా కలిపి మెదుపుకుందాము ఆనపకాయ ఉడికింది లేనిది చెక్ చేసుకుందాము బాగా కలుపుకొని ఆనపకాయ ఉడికింది లేనిది చెక్ చేసుకొని తగినంత కారాన్ని యాడ్ చేసుకుందాము ఇందులోనే ముందుగా ఉడికించుకున్నాం కదా పప్పు దాన్ని కూడా యాడ్ చేసుకుందాము పప్పు గిన్నెలో కొద్దిగా వాటర్ని అనేది యాడ్ చేసుకొని కలిపి ఆనపకాయ పప్పు కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇలా ఉడికిన పప్పుని ఒక పక్కన పెట్టుకుందాము తాలింపుకి రెడీ చేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసుకుందాము ఇవి కొంచెం ఏగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు కూడా బాగా ఏగిన తర్వాత ఈ పోపు దినుసులను పప్పులో వేసుకుందాము అంతే ఎంతో రుచిగా ఉండే పప్పు ఆనపకాయ కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్